ఏదో ఒక రోజున ఆగాలి. ఆగిన తర్వాత ఖచ్చితంగా పశ్చాత్తాపపడాలి. ఈ విషయాన్ని తెలుసుకొని సంఘంలో ఇంకెవరైనా సరే మారు మనసు అనుభవం లేకపోతే మారు మనసు అనుభవంలోనికి రండి. యేసుక్రీస్తు ప్రాదాలని ఆశ్రయించి పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొని ప్రభు బిడ్డలు ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే సమయం లేదిక. మనమందరం కూడా ప్రభువుని ఎదుర్కోవాల్సిన రోజు దగ్గరలో ఉంది. ఈ విషయాన్ని గుర్తెరిగి మీకై మీరు వ్యక్తిగతంగా ఆ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరు మోకరించినట్లయితే చివరి ప్రార్థన చేసుకుని మనం దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోదాం. ప్రేమగల తండ్రి, మహిమగల దేవ, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. నీవు నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. నిజమే తండ్రి, పౌలుగా ఉన్నటువంటి జీవితాలు మాయేనయ్యా. నిన్ను పక్కన పెట్టి అయ్యో తండ్రి నిన్ను బాధ పెట్టి నీ బిడ్డలను హేళన చేస్తా తిరుగుతున్నామయ్యా. అయితే పౌలు ద్వారా మాతో మాట్లాడావు, ఆ సౌలు లాంటి జీవితం మాలో ఉంది కనుక అది తీసివేయండి అయ్యా. మమ్మల్ని నీ బిడ్డలుగా మార్చమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. మరలా వచ్చే వారం కలుసుకుందాం. ఎప్పటికీ ఒకరోజు అయిపోయింది, అంటే ఒకరోజు అంటే ఒక ఆదివారం అయిపోయింది. ఇక వారం అయిపోయిన తర్వాత మరలా ప్రార్థన పెట్టాలి, ఇంకో ఆదివారమే కదా, అంతే కదా, కాదా? హల్లెలూయా. లైన్లో ఉన్నారా? మరలా రెండో ఆదివారం వచ్చింది. పాస్టర్ గారి పని ఏముంది ఇంకా? మరలా రావటం, మైక్ తీసుకోవటం. ప్రార్థనకి సమయం అయింది. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని ప్రభు పేట మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. మరొక 5 నిమిషాల్లో ఆదివారపు ఆరాధన ప్రారంభిస్తాం కాబట్టి సంఘంలో ఉన్న బిడ్డలు త్వరగా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వందనాలు. చెప్పండి అయ్యా. చెప్పిన వాక్యాన్ని బట్టి మేము కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవునిలో దేవుని సేవలో ఎదగాలని మేము బాప్తిసం తీసుకోవాలని ప్రభు మీతో మాట్లాడాడు. దేవునికి మహిమ. తప్పకుండా అయితే కూర్చోనండి. వాక్యం అయిపోయిన తర్వాత తప్పకుండా నేను మీకు బాప్తిసం ఇస్తాను. గమనించండి ప్రియులారా, దేవుని కృపను బట్టి కొంతమంది బిడ్డలను దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుడు వాళ్ళ జీవితాలను కదిలించాడు కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా ముందుకొచ్చి తగ్గించుకొని ప్రభు కోసం నిలబడాలని ఆశపడ్డారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసం ప్రార్థించండి. ఎందు నిమిత్తం అంటే నూతనంగా దేవుడు మనకి 2 ఆత్మల్ని అప్పగించాడు. ఇది గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకొని ఖచ్చితంగా వాళ్ళ కోసం ప్రార్థించండి. వాక్యాన్ని మరలా ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో పేతురు గురించి అందరికీ తెలుసు కదా ప్రియులారా. పేతురు దేవుడి కోసం ఎంతైనా తగ్గిస్తానని చెప్పాడు ఒకనొక సందర్భంలో. నువ్వెవరో నాకు తెలియదయని 3 సార్లు అబద్ధమాడాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడి అయా ఎంతో పొరబడితినని ప్రభు పాదాలు పట్టుకొని బతిమలాడుకున్నాడు. దేవుడు వెంటనే పేతుర్ని నిలబెట్టాడు. కాబట్టి వీరి వలె తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకొని నిలబడాలని మీ అందరికీ తెలియజేస్తూ నా వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధి నుంచి మనం వెళ్ళిపోదాం. ప్రేమగల తండ్రి, మహిమగల దేవ, వందనాలయ్యా. ఈరోజు ప్రభు ఇద్దరు వ్యక్తులు తీర్మానం తీసుకొని నీ సన్నిధికి వచ్చి అయా తండ్రి నీతో కలిసి ఉండాలని ఆశపడుతూ ఉండగా ఆ ఇద్దరు బిడ్డలను మీరు దర్శించండి. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇక నుంచి ఆ ఇద్దరు బిడ్డలు నీ నామ మహిమార్థమే వాడబడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బాప్తీసం తీసుకోవాలన్న బిడ్డలు ముందుకు రండి. కూర్చున్న మీరందరూ కూడా వీళ్ళిద్దరి కోసం ప్రార్థించండి. జరిగేటటువంటి క్రమమే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నేమం పేరిట వీళ్ళిద్దరికీ బాప్తీసం ఇస్తున్నాం అయ్యా. మీరు క్రీస్తుని ప్రకటిస్తూ మీ జీవితాల్లో ఆయన మార్గాలను వదలకుండా ప్రయత్నించండి. మీ అందరికీ వందనాలు. మరలా వచ్చే వారం కలుసుకుందాం అయ్యా. జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి. ఇప్పటికీ వారానికి 2 అయినాయనే కానీ మామూలుగా అయిపోయినాయి. మరలా ఇక తర్వాత 3వసారి పాస్టర్ గారికి మళ్ళీ నా పని ఇదే కదా. ఏ పని? ప్రార్థన స్టార్ట్ చేయటం, సంఘానికి పిలుపునివ్వటం. గమనించండి ప్రియ దేవుని సంఘమా, ప్రార్థనకి సమయం అయింది కాబట్టి సంఘంలోని బిడ్డలందరూ త్వరగా సిద్ధపడి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, త్వరగా సిద్ధపడి రావాలని మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను.
వందనాలు వందనాలు చెప్పండి అయ్యా. ఏమన్నా పనులు ఉంటాయనని ముందుగానే వచ్చిన అయ్య గారు. అవునా? అంటే చెప్పండి సార్, మేము చేసి పెడతాం. అవునవునా. సరేనయ్యా, కొంచెం ఆ మ్యాట్ సరిగా లేదు, దాన్ని సరి చేయండి అయ్యా. ఆ మ్యాట్ నువ్వు ఆ కుర్చీలు తీసి పక్కనే చెయ్యి. నేను ఈ చాలా కుర్చీలు కొట్టిండి అయ్యా. నిజంగా దేవుడు వీళ్ళ జీవితాలు అక్కడ కూడా చాపలు తగ్గినాయా? కొంచెం కుదిరితే చాపేయ్యా. వచ్చే సంఘస్థులకి వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటాడయ్యా. కుర్చీలు కూడా ఇటు అవే, ఇక్కడ ఉన్న కుర్చీలు కూడా అటువేయండి. ఇది కూడా అయ్యగారు మేము అర్థం అయ్యగారు. పర్లేదు, ఇది నేను పెట్టుకుంటాను. సరే అక్కడ పెట్టండి. మంచిది, నిజంగా పర్లేదు. కూర్చుంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మిగతా సభ్యులు కూడా వస్తారు కాబట్టి నిజంగా మీరు ముందు రావటం నేను అనుకోలా, మీరు వస్తారని. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ. మనందరం కూడా స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమ పరుచుకుందాం. మీరు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషం అయ్యా. రోజు నేనే ఎట్టో కష్టపడి అవి సర్దుకునేవాడిని. దేవుడు మీ ద్వారా ఆ సహాయాన్ని అందించాడు, మీ ద్వారా సహాయాన్ని అందించాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ఒక చిన్న పాట పాడుకొని దేవుణ్ణి స్తుతించి తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. అందరికి వచ్చినటువంటి పాటే, ఇంతకుముందే మళ్ళీ పాడా, మళ్ళీ అదే పాడదాం. నజరేడే నాసే ఒక్క చరణం. నీకే వందనం దగ్గర కొంచెం ఫాస్ట్. దేవునికి మహిమ. అందరు కూడా నాతో పాటు ఏకీపరచండి అయ్యా, మీరు కూడా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నీవేనని తలమెత్తి నీ పాడుతా. అందరూ చెప్పు. యేసయ్యా ఆగండి, ఆగండి. మీ వల్ల కొంచెం పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారే. ఒక్కసారి ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలోనే కొంచెం చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధించండి అయ్యా. సరేనా, ఇప్పుడు వాటికి ఆ స్తుతి ఆరాధన చాలు, కూర్చోండి అయ్యా. మంచిది, నిజంగా చాలా ఉజ్జీవం ఉంది. అందరి బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పి మరలా ప్రార్థన చేస్తాను. పోయిన వారం ఎవరి గురించి చెప్పుకున్నాం మనం? పేతురు గురించి. ఈరోజు మరొక వ్యక్తిని, అబ్రహాం గురించి మేము చెప్పుకుందాం. అబ్రహాముని దేవుడు ఎక్కడో ఉన్న ఊరు అనే ప్రాంతంలో ఉంటే పిలిచి, అబ్రహామా నువ్వురా, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానని చెప్పాడు. మాట విని వచ్చాడు. మనమందరం కూడా దేవుడు చెప్పగానే మాట వినే వ్యక్తులుగా ఉండాలి, దేవుడిని ప్రశ్నించే వ్యక్తులుగా ఉండకూడదు. ఇక నుంచి మనం అందరం మాట వినే వ్యక్తుల్లాగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియజేస్తూ నేను ప్రార్థనతో ముగిస్తాను. అందరు కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, మహిమగల దేవ, మహోన్నతుర, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, అబ్రహాంను బట్టి మాతో మాట్లాడారయ్యా. నిజమే తండ్రి, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడంటే కేవలం నువ్వు చెప్పిన మాటకు లోబడిన విధానాన్ని బట్టి. మా బిడ్డలు, నేను, మేమందరం కూడా నువ్వు చెప్పిన మాటికి లోబడే కృపను దయచేయమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చేరు వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట వందలు. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ముందుకు రండి అయ్యా. మిగతా వాళ్ళు మరలా ప్రార్థన చేయాలయ్యా. మంచిది దేవా, నీ కృపలో ఇద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోయా. ఈ ఇద్దరు బిడ్డలు ప్రభువా నీలో ఎదుగుతూ దినదినం ప్రభు అభివృద్ధి చెందే బిడ్డలుగా ఉంచమని యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అయ్యా ప్రార్థన చేసుకోండి. మంచిది. ఇప్పటికీ వారాలకి 3 వారాలైనా, ఇది 1 నెలలుగా తీసుకోండి, లేకపోతే 2 రోజులైనా తీసుకోండి, మరొక వారం నేను ఇక పాస్టర్ గారంటే ఇక అదే కాదు పని. మరలా వచ్చాను సంఘంలోని బిడ్డలందరికీ తెలియజేయటం ఏమనగా, ఒక ఆదివారం ఆరాధనని ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం.
సకాలంలో ప్రియులందరూ పనులు ముగించుకొని త్వరగా రావాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. రండి అయ్యా. ఇవాళ అయితే పనులు మొత్తం అయిని దేవుని కృపను బట్టి వందనాలు వందనాలు. అందరూ కూర్చోండి అయ్యా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. కీర్తనలు మొదటి కీర్తన మొదటి వచనం. కీర్తనలు మొదటి కీర్తన మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపము మార్గమున నిలయ. అయ్యా ఒక్కలు చదవండి, ఒక్కలు చదవండి అయ్యా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక. మీకే నేను చదువుతాను. మీరు సైలెంట్ ఉండండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దాన్ని ధ్యానించుతూ దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. మనమందరం కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రతిదినం కూడా ధ్యానించాలి. అలా ధ్యానించినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, మనలో ఉన్నటువంటి పాపాలు సరిచేయబడతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుకుంటూ ఈ ప్రార్థన నిమిత్తం ప్రతిసారి ఎప్పుడు నేనే చేస్తున్నా కదా, మీలో ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందు నిమిత్తం అంటే మన సంఘానికి పలహారం కూడా తీసుకొచ్చారు. ఆ పలహారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆ పలహారం సంఘం మొత్తానికి పంచాలి. దాని నిమిత్తం ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయండి అయ్యా. స్తోత్రం 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 ప్రభా, నీకు వందనాలయ్యా ప్రభా. గడిచిన దినం అంతయు ప్రభా మమ్మల్ని భద్రపరిచిన అయ్యా. మరలా ఇద్దరు చేస్తున్నారయ్యా. నేను చేస్తాను. ఇందాకంటే వాక్యం విషయంలో అంటే కొంచెం పొరపడ్డారు. ఇప్పుడైనా ప్రార్థన నేను చేస్తా. మీరు సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండండి. ప్రేమగల తండ్రి, మహిమగల దేవ, మహోన్నతుడా, ఇదిగో తండ్రి నీ సన్నిధికి చెప్పినటువంటి పలహారాన్ని బట్టి వందనాలు. వడ్డించుండగా ఆస్తాలని తినుచుండగా వ్యక్తులను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ప్రార్థన కోరిక ముగించబడింది. మరలా వచ్చే వారం కలుసుకుందాం. ఒకరికొకరు చెప్పుకోండి వందనాలు. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా మనమందరం కూడా ప్రభువుకి వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. కొన్ని సంవత్సరాలు గడిచినాయి, ఇప్పుడు వారాలుగా మీకు చెప్పాం. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. కొన్ని ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా సంఘ కాపరి గారు తన బాధ్యత ప్రకారంగా ప్రార్థన పెట్టాలి కదా. యథావిధంగా మరలా నేను ప్రార్థన పెట్టడానికి పిలుపునిస్తున్నాను. సంఘంలోని బిడ్డలందరూ గమనించండి, ప్రార్థనకి సమయం అయింది. మీరందరూ కూడా సకాలంలో మీ పనులు ముగించుకొని త్వరగా దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. వందనాలు. మీరు వచ్చారు కానీ ఇంతకుముందు దాకా వచ్చి నన్ను కూడా పనిచేయనీయకుండా ఊడ్చి చాపలేసిన వాళ్ళు ఇంకా కనపడలేదా? సరే వస్తారేమో, ప్రార్థన చేసుకుందాం. వందనాలు. మీ గురించి వందనాలు. వందనాలు వందనాలు అయ్యా. కొంచెం ఆ కుర్చీ అది సరిచేస్తారా? అంటే మన వాళ్ళు కుర్చీ నువ్వు చేసావు, కూర్చోండి. నేను పెట్టుకుంటా కుర్చీ. దేవునికి మహిమ. హల్లెలూయా. మంచిది. ఏదో అంటారు కదా, ఎవరి పనులు వాళ్ళే. అదే పాఠం నాకు నేర్పిస్తున్నారేమో. ఏదేమైనా కూడా మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చాలా రోజులైనప్పటికీ కూడా దేవుని వాక్యం సూటిగా తేటగా మనతో మాట్లాడతాడు.
కీర్తనలు 133వ కీర్తన 1వ వచనం ప్రేరేపించబడిన చదవండియా. నువ్వు చదువు మొన్న ఏదో పోటీ పడ్డావుగా, నువ్వు చదువు. నేను చదువు. ఏమైంది? మొదట్లోనేమో అసలు నాకు ఖాళీ ఇవ్వకుండా నేను చదువుతా అన్నారు. మరి రోజులు నెలలో గడిచిపోగానే ఏమైంది? ఒకరు చదవండియా. ఎందుకంటే నువ్వే చదువు సార్, నాకు చదవాలని లేదు సార్. తోటి వ్యక్తులు ఏమనుకుంటున్నారు చూడండి మీ గురించి. అప్పుడు పోటీ పడ్డావు కదా, నేను చదువుతా. పోటీ ఏమొద్దు కానీ నేనే చదువుతాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడండి అయ్యా, మనలో ఒకవేళ హెచ్చు తగ్గులు ఉండొచ్చు, తేడాలు ఉండొచ్చు. ఒకవేళ ముందు నేను చేశానన్న ఒకవేళ భేదం ఉండొచ్చు. మనం అలా ఉండకూడదా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఐక్యత కలిగి ఉండాలి అని. అర్థమైందా? ఒకవేళ మీలో అలాంటివి ఉంటే అలాంటివి పక్కన పెడదామయ్యా. మనం అలాంటివి ఉండటానికి మనకి వీల్లేదు. అలా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచింది, ప్రత్యేకపరిచింది, తగ్గింపు జీవితం కలిగి ఆయన వలె ఉండటకు. ఈ విషయాన్ని గుర్తెరగండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. చివరి ప్రార్థన చేసుకొని మనం దేవుని సన్నిధి నుంచి సెలవు తీసుకున్నాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, మహిమగల దేవ, మహోన్నతుర, నీ కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి, మాలో ఐక్యతని పెంపొందించయ్యా. హెచ్చుతగ్గులు ఏమీ లేకుండా, ఒకవేళ లోకంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు ఒకవేళ బయటే పరిమితం అవుతాయి, కానీ నిన్ను బట్టి మేమందరం ఏకంగా ఐక్యంగా ఉండటకు సహాయం చేసి నడిపించమని యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన ఎవరైనా చేపించుకోవాలనుకుంటే ముందుకొచ్చి ప్రార్థన చేపించుకోవాలని తెలియజేస్తున్నాను. ఇల్లు చేపించుకోబో ముందు. నేను తర్వాత చేపించుకుంటాలే. నువ్వు చేపించుకో ముందు. నేను చేపించుకోలేదు, తర్వాత చేపించుకుంటా. నేను వెళ్తున్నాను, నాకు పని ఉంది. అయ్యా పర్లేదా. వందనాలు అయ్య గారు. ఆ తర్వాత మరలా ఇంకొక ఆదివారం రోజు కూడా పాస్టర్ గారు ప్రార్థన పెట్టడం ఆనవాయితీ కదా. మరలా నేను ప్రార్థన పెడుతున్నాను, సంఘాన్ని మొత్తాన్ని చేస్తున్నాను. నిజంగా చర్చి అయిపోయిన తర్వాత చర్చిలో ఎటువంటి పనులు ఉంటాయో సంఘ కాపరి గారికే తెలుసు, అవునా కదా? సపోర్ట్గా ఎవరన్నా యవన బిడ్డలుంటే మంచిదే, కానీ లేదంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరలా ఎందుకంటే పక్కనే స్థలం లేదు కాబట్టి, ఇక్కడే పడుకోవాలి కాబట్టి స్థలాన్ని మేము ఇక్కడే వినియోగించుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ వారాన్ని కూడా ప్రార్థనతో ప్రారంభిద్దాం. సంఘంలో ఉన్న బిడ్డలందరూ గమనించండి, ప్రార్థనకి సమయం అయింది. త్వరగా మీరందరూ సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేట మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ప్రారంభిస్తాం కాబట్టి సంఘబిడ్డలందరూ త్వరగా మీ పనులు ముగించుకొని త్వరగా చర్చికి రావాలి. వందనాలు. అయ్యా చాలా సంతోషం మరలా మీరు ముందు రావటం. కొంచెం ఆ కుర్చీ నవ్వి పక్కన పెట్టండి. కూర్చోండి. హలో దేవా, ఎప్పుడు ఇస్తావునయ్యా మా సంఘంలో పూర్తి ఐక్యత హెచ్చింపు గర్వాన్ని చేస్తావా? ఇమిడియట్లీ గా 5 మినిట్స్ ఫోన్ రాలేదు, అంతా యాక్టింగ్ చేస్తున్నాను. అయ్యా పర్లేదు, అయ్యా రండి కూర్చోండి. మంచిది, ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఈసారి నేనే చదువుతానయ్యా, నేనే చదువుతాను. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుకొనుడి. మీరు అంటే మనమందరం సమాధానంగా శాంతంగా ఒక బంధం ఉంది. ఆ బంధం ఎవరు కలగ చేస్తారు? ఇది స్కిట్ మేము చేస్తున్నామని కాదు, ఇవన్నీ మీకు కూడా వర్తిస్తాయి. ఆ సమాధాన బంధం కలిగించేది ఒక్కడే. ఎంతసేపు చెప్తాడు సోది, తొందరగా ముగించట్లేదు. అయ్యా అయిపోతుంది. సమాధాన బంధం కలిగించేది పరిశుద్ధాత్ముడు. అనవసరంగా వచ్చినట్టు అయ్యా ముగింపు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటే ముగిస్తాను. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఐక్యతగా ఉంటకు సహాయం చేయమని యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.
అలాగే మరొక ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించాడు. సంఘంలోని బిడ్డలందరూ త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాల్సిందిగా దేవుని పేరట మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. సంఘంలోని బిడ్డలందరూ సమయాన్ని గమనించి దేవుని సన్నిధికి రావాల్సిందిగా దేవుని పేరట మీ అందరికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఓ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగా సంఘ బిడ్డలందరూ కూడా చర్చిలోకి వస్తారు. వందనాలయ్యా, వందనాలు, వందనాలు. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా. మంచిదయ్యా, వచ్చిన మిమ్మల్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మంచిది, క్రమం తప్పకుండా మనం ఇలా ఆరాధించుకోవడం దేవుని కృపై ఉన్నది. అయితే ఇంకా చాలామంది యవన బిడ్డలు లెగవాలి, సంఘంలో అనేక మంది ప్రభు కోసం నిలబడాలి, బాప్తీసం తీసుకోవాలి, మారు మనసు అనుభవంలోనికి రావాలి. ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది. పక్క వాళ్ళని చూసి వీళ్ళు ఇలా ఉన్నారులే మనం ఏంటి అనే ఉద్దేశాలతో ఉండకుండా ప్రభు అతి సమీపంలో ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడటానికి మనందరం కూడా సిద్ధపడాలి. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని మీకు ఈ మాటలు తెలియజేస్తూ ప్రార్థనతో నేను యొక్క కూటాన్ని ముగిస్తున్నాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, జీవాధిపతి యేసయ్య, మా ప్రియులు ప్రభువా మారు మనసు కలిగిన అనుభవంలోనికి రావాలని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం కనుక అట్టి కృపతో మా బిడ్డలందరినీ నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించుకునే వాళ్ళు ప్రార్థించుకోండి, అలాగే ప్రార్థన అవసరత ఉన్న వాళ్ళు కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు అవి ఉంటే లే ముందులే చేపించుకో తొందరగా, మీరే పని ఉందలే కానీ నువ్వే చేపించుకోనరా. అన్ని పనులు చర్చికొచ్చి నేనే చేస్తాను అన్ని పనులు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు మారు మంచి పని వాళ్ళు చర్చికి వచ్చాము, చర్చికి వచ్చాము, సందా చేసాము, ఇంటికి వెళ్ళి అని తిని పడుకున్నాం. చాలు మంచి నిర్ణయం అనయ్యా, నిజంగా అలా ఉండం అయ్యా. అలా కాకుండా తగ్గించుకొని మారు మనసు పొంది ఆ అనుభవంలోకి రావాలని మిమ్మల్ని మరొకసారి చేతులు జోడించి అడుగుతున్నానయ్యా. మీకు ప్రభు పేరిట వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయిపోయింది ప్రస్తుతానికి చిన్న స్కిట్. వాస్తవంగా ఆ చప్పలు కొడితే కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్కిట్టు ఒక ఉద్దేశం చెప్పకపోయినా అందరికి అర్థమయ్యే ఉంటుంది. అర్థమైంది కదా. ఈ స్కిట్టులో ఉన్నటువంటి సభ్యులు లేదా వారి యొక్క జీవిత అనుభవాలు మనకే సాదృశ్యం. ఒక నిమిషంలో చెప్పేస్తాను, సమయం లేదిక. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు నిజంగా చుట్టుపక్కల పరిస్థితులు మనం మర్చిపోతాం, ఇంట్లో పరిస్థితులు మర్చిపోతాం. ప్రభువే ముఖ్యంగా ఉంటాడు. ఎంత ముఖ్యమంటే ప్రభు యొక్క సన్నిధికే మొదటి ప్రాముఖ్యత ఇస్తాం, మిగతా అన్నీ కూడా సెకండ్ ప్రాముఖ్యత ఇస్తాం. ఇక ఏం కనపడదు మనకి, ప్రభువే. ప్రభుతో మాట్లాడాలి, ప్రభు మాటలు వినాలి, ప్రభు గురించి ఇతరులకు చెప్పాలి. ఇదొక్క ఏం అనేదే ఉండదు తప్ప వేరేది ఏమీ ఉండదు. అయితే దినదినము గడిచే కొలది, రోజులు గడిచే కొలది మనలో ఉన్నటువంటి విశ్వాసం, దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోతూ ఎలా వచ్చిందంటే మొదటి ఆసక్తిగా ఉన్నటువంటి నీవే నిదానంగా లేటుగా రావడానికి కారణమవుతాం. దేవుని పట్ల ఆసక్తిగా ఉండి దేవుని సన్నిధిలో పనిచేసేటటువంటి మనమే ఎన్నిసార్లు చేస్తాను, ఏం చేసినా ఏముందే, నేను ఒక్కడే కష్టపడుతుంది, వాళ్ళంతా ఊరక తిరుగుతున్నా అన్న ఫీలింగ్ మనకు వచ్చి ఆ పనులు కూడా చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాం. ఒకనొక సందర్భంలో దేవుని కోసం నిలబడి వాక్యం చదువుతున్నాడు మనమే, వాక్యం చదివే అవకాశం వస్తే నేనే గొప్ప, నన్నే పిలుస్తున్నాడు, ఇక లేరెవరు అన్న అటువంటి ఆ పొగరు మనకు వచ్చి నువ్వు చదువు నీకు జాత కాదా అన్నటువంటి మాటలు మనలోకి వస్తాయి. ఈ సందర్భంలో ఎవరు లేరా? ప్రభుని మొదటగా తెలుసుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు,
ఏం గుర్తుండవు, ఒక ప్రభువే. కానీ కొన్ని పరిస్థితులు ఎంటర్ అయినప్పుడు ప్రభువును పక్కన పెడతాం, పనులకు ప్రాముఖ్యత ఇస్తాం. అవునా కాదా? అవును అంటే చేయొద్దండి మనస్ఫూర్తిగా. నేను అవును. గొప్ప కోసం అందరు చూడాలని చెప్పి హడావుడి కోసం పనులు చేసేవాళ్ళం. తర్వాత ఎవరు లేరనుకో, మనం ఎంత పని చేసినా ఎవరు చోట్లే, ఎందుకు చేయాలి ఈ పని, చర్చిలో ఈ మైకులు ఇవన్నీ ఎందుకు చేయాలని బాధ్యత ఉండదు ఆ బ్యాచే. ఇంకా మూడో రకం ఉంటుంది, చూశారు కదా, చర్చికి వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయామా, అవునా, చందా వేసామా, ఎందుకు, పాస్టర్ గారు బతకాలి కాబట్టి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఉండరా, మేము వేస్తేనే ఆయనకు మనుగడ, దేవునికి మహిమ, లేరా. ఇది ధన నిధి, ఇందులో వేస్తేనే మన ఆశీర్వాదం, అవునా. అవి పక్కన పెట్టి ఉన్నారు కదా కొంతమంది, మనం వచ్చామా, మారు మనసు లేదు, పాడు లేదు, తిన్నామా, లేకపోతే కానుకేసామా, అంతే. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరా. ఎవరంటే వాళ్ళు ఇన్ని రోజులు దేవుని స్వార్థ ప్రకటించబడుతున్నా, దేవుడు త్వరగా వస్తాడని చెప్తున్నా నిర్లక్ష్యం చేసేవాళ్ళే అటువంటి వారు. దేవుడి మాటలు పక్కన పెట్టి సొంతగా నిర్ణయం తీసుకుని ఆ చూద్దాంలు అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, ధనవంతుడిని పోలినట్టు ఉంటారు. చచ్చిపోయినప్పుడు వేదన పడుతూ అయ్యా అబ్రహామా అని అరుస్తూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మూడు తెగల్లో మనం ఉండకూడదు. మొదటిగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అతి ఆవేశంగా ఉండకూడదు, ప్రభువును వదిలేసి వెనక ఉండకూడదు, అట్టని ఏం సంబంధం లేకుండా వచ్చామా పోయామనేటట్టు కూడా ఉండకూడదు. ఎలా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, హల్లెలూయా, తగ్గింపు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఐక్యతను చెడగొట్టడానికి చాలా ప్లాన్లు జరుగుతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తీసేస్తే ఇక పాస్టర్ గారికి సమయాన్ని అనుగ్రహిస్తా. ఎద్దుల్ని సింహం తినటానికి పోతుంది, ఎద్దుల్ని సింహం వెళ్తే ఆ ఎద్దులన్నీ ఒక్కటిగా ఉండి ఎట్టబడితే కుమ్మి పడేసేలకే భయంతో సింహం పారిపోయింది. ఇంకోసారి వెళ్ళింది, మళ్ళీ అవే ఒక్కసారిగా మూకిమ్మడిగా దాడి చేయగానే మళ్ళీ పారిపోయారు. సింహం వచ్చి దిగులుగా కూర్చుంది, ఆ సింహాన్ని నక్క చూస్తూ ఉంది. ఎందుకంటే సింహం ఒక్కరోజు కనుక వేటాడి వదిలేస్తే అడవిలో ఉన్న మిగతా మొత్తం కూడా చక్కగా 4 రోజులు తింటాయి. అటువంటి సింహమే మెలకుండా పక్కన కూర్చుంటే మరి మిగతా చిన్న వాటి పరిస్థితి ఏంది? అందుకని నక్క ఒక చక్కని ఉపాయం చెప్పింది. ఏమైంది అంటే, నేను అక్కడికి వెళ్తానా, ఎద్దులన్నీ మీద ఎగబడి మీదకు వస్తాను నా వల్ల కాటలా అనగానే నక్క బయలుదేరింది. ఇక మనమే ఎద్దులు అనుకో, సపోజ్ మనలోకి బయలుదేరింది. బయలుదేరి మొదటైతే మన గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించింది. మన సన్నిహితులు చుట్టుపక్కల చెప్తారు, నిజంగా మీరు, నిజంగా మీరు గొప్ప, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి నిజంగా. ఆ తర్వాత నక్కేం చేసింది తెలుసా, ఇక్కడ చెప్పిన మాటను అక్కడ చెప్పకుండా నీ గురించి కొంచెం తేడాగా చెప్తుంది, నువ్వేమో కలుపుకుంటున్నావు అని ఈ ఎద్దుతో చెప్పగానే ఆ ఎద్దు అట్టేం అన్నదే అని, బలేవోడివే నేను విన్నా, నీ గురించి అంటావు నేను విన్నా, ఇంకేం చెప్తున్నా చెప్పకూడదు, ఆ మాటలు నా నోటితో అనరాదు అనగానే ఏ చెప్పు 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 ఏముంది ఇంకా అనగానే లేనిపోని మొత్తం చెప్తా, 1, 2 మొత్తం ఎద్దులు మొత్తానికి చెప్పేసింది ఆ మాట. చెప్పిన తర్వాత సింహం దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు పో, ఓరే నువ్వు పొమ్మంటున్నావు, నేను పోతే నన్ను ఎగబడతారు, ఏం కాదు, నువ్వు పో, నువ్వు పోయి ఏమన్నా మాట్లాడితే నా దగ్గరకు రా మళ్ళీ అనగానే ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ఏంది ఒకసారి చూద్దామని సింహం పోయింది. పోయి ఒక వెద్దుని వెంటబడి మీదబడి చంపబోతా ఉంటే పక్కనున్నాయి మొత్తం రాలా, ఎందుకని వాళ్ళలో వాళ్ళకి ఐక్యతను చెడగొట్టింది కదా నక్క లేనిపోని మాటలు చెప్పి. అవి ఇంకా ఎలా చూస్తుంది తెలుసా, నన్ను ఈ మాటలు అన్నవా, నక్క నాకు ఆల్రెడీ చెప్పింది నీకు సావు ఇంతే ఉండలేదు సావు అని ఆ ఎద్దుని కళ్ళ ముందే చనిపోవటాన్ని చూసి సంతోషించింది. అలా ఒకదానెమ్మటి మొత్తం కూడా అంతరించి పోయినాయి. కారణం, చెడగొట్టేటటువంటి వాళ్ళు ఉండటాన్ని బట్టి. అవునా, మనలో ఐక్యతను కూడా సాతాను చెడగొట్టడానికి పలు విధాలుగా మన మీదే లేనిపోని మాటలు చెప్తూ ఉంటుంది, మన పొరుగు వారి మీదే మనకు చెప్తూ ఉంటుంది, మన గురించే వాళ్ళకి చెప్తూ ఉంటుంది. మనమంతా అదే బ్రతుకు, ఒప్పుకుందాం, ప్రభుని అడుగుదాం. మేమందరం కూడా నిజంగా యవనస్తులు ఇంతమంది వచ్చామంటే ఒకసారి మేము కూర్చొని మాట్లాడుకున్నాం, హెచ్చు తగ్గులు ఉంటాయిగా ఖచ్చితంగా, ఏమన్నా అన్నా వస్తామన్నా కలిసి ఆరాధిద్దామన్నా, మీరు చూసే ఉంటారు అన్న ఇలా వైట్ షర్ట్ ఖచ్చితంగా అన్న వైట్ షర్ట్ వేసుకొని ఖచ్చితంగా ఆరాధిద్దామన్నా అని వచ్చారు.
దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని ఈ విధంగా జరిగించారు. దీని వెనకాల కారణం ఒక్క నిమిషంలో చెప్తాను, వినండి. ఏమీ లేదు, మన గ్రామంలో ఉన్నటువంటి యవన బిడ్డలు కొన్ని అలవాట్లకు బానిసైపోయి ప్రభువునికి దూరమయ్యారు. అవునా కదా? ఎవరింట్లో వాళ్ళు వాళ్ళకి తెలుసు. అయితే వాళ్ళతో పోలిస్తే మేమింకా వేస్ట్ కాళ్ళం. నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక రకంగా బెస్ట్, వాళ్ళకంటే ఘోరంగా ఉండినట్టు వాళ్ళ వల్ల మేమందరం, నేను, ప్రభువు ఎవరో ఒకరి ద్వారా కొన్ని మాటలు చెప్పించాడు. ఇలా చెప్తున్నాం. వాళ్ళు కూడా క్రమం తప్పకుండా నెలకొకసారి ఇలా స్టేజ్ పైన ఉండి దేవుని ఆరాధిస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న భయం పోయిద్ది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా జోక్యం చేసుకొని, రే మీరు వెళ్ళాల్సిందే, మీరు ఎందుకు వెళ్ళాలా అని అడుగుతారు. అడగని వారిగా మీరు అసలు ఉండొద్దు. ఇంకా భార్యలు అయితే భర్తలుగా అడగండి, తల్లిదండ్రులు అయితే పిల్లల్ని అడగండి. క్రమం తప్పకుండా ఇది జరగటానికి మీ వంతు ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయండి. ఏది చేయలేని పని ఒక ప్రార్థన మాత్రం జరిగించింది. ఇదే మేము సండే స్కూల్ వాళ్ళం, మేమంతా కూడా ప్రార్థించి. నిజంగా పాస్టర్ గారు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, ప్రతిరోజు ఆ యొక్క శ్రమల కాల ప్రార్థన అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళి మరలా 9:30 వచ్చేవారు. ఆయన వచ్చి అందరినీ మోకరింపజేసి ప్రార్థించేవాడు. నిజంగా ఎంత గొప్ప సంగతి అది. ఆయనకి పనులు ఉంటాయి. నిన్న శనివారం అయినప్పటికీ కూడా పొద్దున్నే 2 ఆరాధనలు ఉన్నాయి. ఆయన మరలా వచ్చి మమ్మల్ని అందరినీ పిలిపించి ప్రార్థన చేయండి, రేపు జరగాల్సి ఉంది. అంత మాత్రమే కాదు, సంఘంలో ఉన్నటువంటి బాధల గురించి కూడా చెప్పి ప్రార్థన చేయించారు. రీసెంట్గా సూసైడ్కు పాల్గొన్న వ్యక్తిని గురి జ్ఞాపకం చేయించి ప్రార్థన చేద్దాం, మనం అందరిని ప్రార్థన చేయించాడు. గర్భఫలం ఎవరికి లేదు వాళ్ళందరి కోసం చేద్దాం, సంఘ పెద్దల గురించి చేద్దాం ప్రత్యేకంగా. ఎంత గొప్ప ఆయన త్యాగాన్ని చేశాడు. మరలా ఎనికిరాయి వచ్చి చేయటువంటి నిజంగా పాస్టర్ గారు మీకు మా యవనస్తులందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. అలాగే ఈ పని జరగటానికి ప్రతి ఒక్కరు చాలామంది సపోర్ట్ ఇచ్చారు. అన్నీ చెప్పుకపోతే సమయం కాదు. ప్రభు చిత్తం అయితే ఇంకా పూర్తి వివరాలు వచ్చే నెల జరిగేటటువంటి ఆరాధనలో తెలుసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయాన్ని మన సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాము. మన సంఘ కాపరి గారి వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో దేవునికి మహిమ. హల్లెలూయా. నిజంగా వచ్చిన అందరికి కూడా ఫలహారాన్ని అరేంజ్ చేశారు, లేకపోతే ఉందో తెలియదు. ఏదేమైనా ఇదంటారు, ఒక సైడ్ ఒక చిన్న పేగు నింపుకొని వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దానికి ముందు 2 మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుచు ఉన్నాను. ప్రిలరా, యవనస్తులను చూస్తే నాకు మహా కక్ష. ఎందుకు కక్ష అంటే, ఒకప్పుడు నేను కూడా వాళ్ళలాగా తాగి తిరిగే విధానంలో జీవించిన వాడిని. మారు మనసు లేక, దేవుల్లో నిలబడక, దేవుని సేవకు అప్పచెప్పినా సరే పాపపు ఊబిలో పడి జీవితాలను నరకప్రాయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నుండి ఒక వాక్యాన్ని విని దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను మారు మనసు పొంది దేవుల్లో నిలబడ్డాను. నాలాగా దేవుల్లోనికి రావాలని ప్రతి ఒక్కరూ కూడా, యవన బిడలు ప్రతి ఒక్కరూ కూడా దేవుల్లో ఉండాలన్నది నా కోరిక. అందుకనే వారి గురించి నా ప్రార్థన అధికముగా ఉంటుంది. ప్రియ దేవుని సంఘమా, కనుక మనమందరమును కూడా ఇవాళ ఇట్టి చక్కనైనటువంటి పాటలు పాడి చక్కగా స్కిట్ చేసినటువంటి యవనస్తులందరికీ మన తరపున చప్పట్లు కొడదాం గట్టిగా. దీనికి సహకరించినటువంటి సంఘ డెలిగేట్ గారు, పిసిసి వారు, సంఘ పెద్దలు, మరి వారు కూడా 2 పాటలకు నిలబడి చక్కగా చప్పట్లు కొట్టి ఆరాధన జరిగించారు. వారి అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ప్రార్థనతో పలహారం తీసుకొని సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభు, ప్రేమ మేడం, మీ పరిశుద్ధమైనటువంటి ఘననామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. బలమైన తండ్రివి, ప్రేమాస్వరూపుడవు, సజీవుడవైన రక్షక,
ఎదిగో తండ్రి నాయన, నీ కృపలో నీ చిత్తంలో సంఘమును బలపరచి క్షేమమును అనుగ్రహించావు తండ్రి. యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు నాయన, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మారు మనస్సు పొంది బలవంతులు నాయన, శక్తి కలిగిన వారు, ఆత్మీయమైనటువంటి బలము వారిలో లేకపోవటం వలన ఇదిగో తండ్రి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. దేవనాయనేసయ, వారికి మనో ధైర్యమును నిబ్బరము మీరు కలగ, ఆత్మీయమైనటువంటి బలమును ఇట్టి ఆరాధనల ద్వారా సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా చక్కగా నీ సన్నిధికి వచ్చి నెలకొకసారి ఇలాంటి ఆరాధన గొప్పగా నీ నామమును గణపరచి స్తుతించడానికి వారి హృదయాలు యేసు నామములో ప్రేరేపణ కలుగునుగాక తండ్రి. మీ కార్యాలు జరిగించండియ్యా, క్షేమమును అనుగ్రహించండి. ఎదుగో తండ్రి నానేసయ్య, యవనస్తుడు దేని చేత తమ నడతను మార్చుకుందరు, దేవాని వాక్యము చేతనే కదా అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉండగా తండ్రి నానేసయ్య, ప్రభువ నీ సన్నిధిలో యవన బిడలైనటువంటి వారు నీ లేఖనమును బట్టి నానేసయ్య వారి నడతలను, వారి ప్రవర్తన ఆలోచనలను పరిపూర్ణముగా యేసు నామములో మార్చబడి నీలో నిలబడుటకు కృప చూపించి క్షేమమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మహోన్నతమైన దేవుడవు నీవైనా, ఇదిగో తండ్రి చేరి వచ్చి నాయన ఎస్సయ్య ప్రభువ సంఘ బిడలను, యవన బిడలను ఎంకరేజ్ చేసినటువంటి సంఘ పెద్దలను, డెలిగేట్ గారిని, పిసిసిలను ప్రభువ, ఇదిగో తండ్రి స్త్రీల సమాజం వారిని, నాయన నడివయస్సు వారిని, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇప్పటి వరకు ఓపికతో వారు చేసినటువంటి ఆరాధనను, స్కిట్ను, ప్రతి విషయాన్ని ప్రభ బిడలు ఎదిగో తండ్రి చక్కగా వీక్షించి ఉండగా వారిని బలపరచి ఎదిగో తండ్రి ముందున్నటువంటి దినాలలో ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, వెములర్పాడు, క్రీస్తు రక్షణాలయం, యవనస్తులు చేస్తూ ఉండగా ఎదిగో తండ్రి ప్రతి ఒక్కరూ సంతోషముతో ఉండటానికి, ఆయన వారి తల్లిదండ్రుల ఆనందముతో యేసునామంలో గడపటానికి మీ కాపుదలను గ్రహించి దీవించమని సజీవుడవగు రక్షకుడ ప్రేమమైడ ఎదిగో తండ్రి నాయనేసయ్య ప్రభువా, శ్రమల కాల ధ్యానములో ఉండగా నాయనేసయ్య బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలన్నీ మీరు ఆలకించి సమాధానపరిచి ఏసయ్య మీరే క్షేమమును బిడ్డలకు కలగచ్చేయమని, నీ ఆత్మకార్యాలు సంఘములో అనేకము జరిగించమని నీకే స్తుతి గణ మహిమలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినాహారం మాకు దయచేయం, మన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థములను క్షమించు, మమ్మల్ని శోధన లేక దుష్టులను తప్పించం, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడెల్లప్పుడు మనకును మన కుటుంబాలకు, మరి ముఖ్యముగా వేముల ఏర్పాడు క్రీస్తు రక్షణాలయం సంఘ బిడ్డలందరికీ, గ్రామానికి దేవుడు నిండాయుష్కాల ఆరోగ్యం దీవెనలు దయచేసి దీవించునుగాక, ఆమేన్. పలహారం పంచబోతున్నప్పుడు సండే స్కూల్ టీచర్లు అలాగే యవన మిగతా కూడా రండి, రావడానికి ప్రయత్నించండి. ఒక్క నిమిషం
Yeah.